వెరీ గుడ్ ఈవినింగ్ అనిల్ కుమార్ త్రివేణి లాల్సింగ్ ఆకాష్ సందీప్ వీరబాబు శైలజ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ టూ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం సో మై సెల్ఫ్ ఈశ్వర్ కుమార్ సో మరి ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఈరోజు యొక్క ప్రాముఖ్యత దానితో పాటు జాతీయ అంతర్జాతీయ అండ్ లోకల్ న్యూస్ను కూడా మనం ఈ కరెంట్ అఫేర్ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాం యా వెరీ గుడ్ ఈవెనింగ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ కరెంట్ అఫేర్ సెషన్ రైట్ సో లెట్ ఇస్ గో హెడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో ఈరోజు మనకి జూలై ట్వెల్త్ సో జూలై ట్వెల్త్ ప్రతి సంవత్సరం కూడా మనం వరల్డ్ మలాలా డే అనేటువంటి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఈ మలాలా డే అనేటువంటి దాన్ని మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి కారణాలు ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ సో వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ త్రితేజ్ సంతోష్ అనిల్ కుమార్ వెరీ గుడ్ ఈవెనింగ్ విష్ణు హాయ్ వన్నకం సార్ వనకం వనకం విష్ణు రైట్ సో లెట్ స్టార్ట్ సో లెట్ స్టార్ట్ టు డేస్ కరెంట్ అఫైర్స్ గివ్ మీ వన్ సెకండ్ చీకటిగా ఉంది ఓకే రైట్ సో ఈరోజు వరల్డ్ మలాలా డే సో జూలై ట్వెల్త్ నీ మనం మన ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ మలాలా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ మలాల అనేటువంటిది ఎవరు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం సో ఈ మలాల అనేటువంటిది ఒక అమ్మాయి పేరు సో ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఈమె పూర్తి పేరు వచ్చేసి మలాలా యూసఫ్ జాయ్ సో మలాలా యూసఫ్ జాయ్ సో ఈ కూడా ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి చెప్పగలరా గెస్ట్ చేయగలరా మలాలా యూసఫ్ జా ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి గెస్ట్ చేయండి మలాలా యూసఫ్ జా ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి రైట్ ఓకే సో ఆ దేశానికి చెందినటువంటి వ్యక్తి సో పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి మరి ఎందుకు ఈవిడ బర్త్డేని మనం ఇంత అంతర్జాతీయ అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే సో దానికంటే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సో ఈవిడ ఈ మలాలా యూసఫ్ జా అనేటువంటి వ్యక్తి మింగోర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది సో ఇది మనకి పాకిస్తాన్లో ఉంటుంది యా వెరీ గుడ్ సంతోష్ మధు లాల్సింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో పాకిస్తాన్ అనేటువంటి దేశంలో ఉంటుంది సో ఈవిడ జూలై జూలై నెల పన్నెండవ తారీఖు సో ఈ రోజున పంతొమ్మిది వందల తొంభై ఏడు సో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించడం జరిగింది ఓకే సో మరి అయితే దాని తర్వాత ఏమైందంటే ఈవిడ అప్పటి నుంచి ఈ చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలి అనేటువంటి దృక్పథం ఎవరికి ఎక్కువగా ఉండేది సో బట్ ఈ పాకిస్తాన్లో ఏంటంటే ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చదువుకోవడానికి చదువుకునేటువంటి ఫెసిలిటీస్ అనేటువంటివి కూడా ఉండే కాదు సో స్కూల్కి పోవటమే నేరంగా పరిగణింపబడేటువంటి దేశం పాకిస్తాన్ సో ఆ దేశంలో ఈ ఈ మలాలా యూసఫ్ అనేటువంటి వ్యక్తి ధైర్యం చేసి సో సో ధైర్యం చేసి సో ధైర్యం చేసి స్కూల్కి వెళ్ళటం జరిగింది సో స్కూల్కి వెళ్తుంటే సో మరి అక్కడ ఆల్రెడీ ఈ పాకిస్తాన్ అన్ని రకాలైనటువంటి టెర్రరిస్ట్ సంస్థలకి అడ్డగా ఉంటుంది సో ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు పూర్తిగా లేడీస్ ఆడపిల్లలు స్కూల్కి పోవటం అనేటువంటిది వీళ్ళ తాలిబాన్ చట్టాల ప్రకారం సో ఈ తాలిబాన్ చట్టాల ప్రకారం ఏంటంటే పూర్తిగా నిషేధం అనమాట సో పాపం చేసినట్టు సో అయినా కానీ ఈ యూసఫ్ మలాలా స్కూల్కి పోతుంటే సో వీళ్ళు తాలిబాన్స్ ఏం చేశారంటే ఆమెని చంపడం అంటే లైక్ గనుతో కాల్చడం జరిగింది ఓకే సో గనుతో కాల్చడం జరిగింది సో ఆమె అయినా కానీ గనుతో కాల్చారు దాని తర్వాత రికవరీ అయ్యి మళ్ళీ బతకడం జరిగింది సో ఇది ఎప్పుడు జరిగిందంటే జూన్ ట్వంటీ ట్వల్ సో రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఈ యొక్క అటాక్ అనేటువంటిది తాలిబాన్స్ అటాక్ అనేటువంటిది యూస్ ఆఫ్ మలాలా మీద జరగడం జరిగింది సో దాని తర్వాత మరల సో అయినా కానీ ఇట్లా ఏమి ఈ మీద అటాక్ చేసినా కానీ స్కూల్ మానకుండా మళ్ళీ రెగ్యులర్గా పోతుంది సో దాని తర్వాత ఏమైందంటే ఓ జూలై టువెల్త్ టూ థౌజండ్ థర్టీన్లో ఈమెని ఐక్యరాజ్య సమితి పిలుచడం జరిగింది సో ఇన్విటేషన్ ఇచ్చింది సో అప్పటికి ఈవిడికి పదహారు సంవత్సరాలు అనమాట సో ఈ ఐక్యరాజ్య సమితిలో ఈవిడ జూలై టువెల్త్ టూ థౌజండ్ థర్టీన్లో ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఇవి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అందరిని కూడా ఆకట్టుకోవడం జరిగింది సో దాని తర్వాత ఏమైందంటే దాని తర్వాత ఏమైందంటే ఈవిడని ఈవిడకి ఈవిడని బర్త్డే ఏదైతే ఉందో సో ఆ రోజు ఆవిడ బర్త్డే అవటం వల్ల సో ఆవిడ బర్త్డేని ఓకే సో ఆవిడ బర్త్డేని వరల్డ్ మలాలా డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఆ రోజునే ఐక్యరాజ్య సమితి కూడా తీర్మానం చేయడం జరిగింది సో ఈవిడ ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఓకే సో ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్నోటువంటి అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా పాకిస్తాన్ దేశవ్యాప్తంగా కూడా చేస్తూ ఉంది ఓకే సో నెక్స్ట్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసినట్లయితే ఇవిడికి టూ థౌజండ్ ట్వెల్వ్లోనే ష్రీ వాజ్ ది ఫస్ట్ ఎవర్ నేషనల్ యూత్ పీస్ ప్రైజ్ సో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రెండు వేల పన్నెండులోనే నేషనల్ యూత్ పీస్ ప్రైజ్ అవార్డుని ఇచ్చి సత్కరించడం జరిగింది నెక్స్ట్ పద్నాలుగు పదిహేడు సంవత్సరాలు వయసు వచ్చింది సో అప్పటికి అప్పుడేమంటే నేషనల్ పీస్ ప్రైజ్ పీస్ ప్రైజ్ను కూడా ఆమె చేసేటువంటి క్యాంప్స్కి ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత ఇవిడికి కెనడా ప్రభుత్వం ఏదైతే ఉందో కెనడా దేశం ఏదైతే ఉందో వీరికి కెనడా సిటిజన్షిప్ను కూడా గౌరవార్థం ప్రొవైడ్ చేసి చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి తను ఒక డాక్యుమెంటరీ తీయటం జరిగింది సో డాక్యుమెంటరీ పేరు వచ్చేసి హీ నేమ్డ్ మీ మలాలా హీ నేమ్డ్ మీ మలాలా అనేటువంటి డాక్యుమెంటరీ కూడా యూసఫ్ మలాలా తీయటం జరిగింది ఓకే సో యూస్ ఆఫ్ డిస్టర్బ్ ఉంది ఓకే వాయిస్ క్లియర్గా లేదా మీకు క్లియర్ వస్తుందా వాయిస్ ఓకే సో నెక్స్ట్ ఆవిడ తీసినటువంటి డాక్యుమెంటర్కి కూడా ఈ ఆస్కార్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇచ్చినటువంటి ఆస్కార్స్ లిస్ట్లో కూడా షార్ట్ లిస్ట్ అవటం జరిగింది సో దాంతోపాటు ఇంకొక పుస్తకాన్ని కూడా ఎవరు రాశారు వీఆర్ డిస్ప్లేస్ అనేటువంటి పుస్తకానికి కూడా ఆయన ఆవిడ రాయటం జరిగింది ఓకే వాయిస్ క్లియర్గానే ఉంది వాయిస్ స్లాగ్ వస్తుందా గివ్ మీ వన్ సెకండ్ ఇప్పుడు క్లియర్ ఉందా ప్లీజ్ చెక్ వన్స్ క్లియర్గానే ఉంది ఓకే రైట్ సో నెక్స్ట్ సో వాయిస్ అంతా క్లియర్గా ఉంది ఒకసారి చెక్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి ప్లీజ్ కామెంట్ వన్స్ ఆర్ ఏబుల్ టు గెట్ మై వాయిస్ ఆర్ నాట్ వస్తుంది కదా వాయిస్ క్లియర్గా వస్తుంది కదా రైట్ సో లెట్ ఈస్ క్లియర్ సార్ ఓకే థ్యాంక్స్ ఫర్ ది కన్ఫర్మేషన్ సో వాయిస్ అంతా క్లియర్గా ఉందట రైట్ సో నెక్స్ట్ ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి గ్రాండ్ మదర్ గ్రాండ్ మా పేరు వచ్చేసి భగవానీ దేవి గారు సో పేరు వచ్చేసి క్లియర్ సార్ ఓకే క్లియర్ ఉందంట ఓకే రైట్ రైట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి భగవని దేవి గారు ఈవిడికి వయసు వచ్చేసి తొంభై నాలుగు సంవత్సరాలు ఈవిడ వయసు వచ్చేసి తొంభై నాలుగు సంవత్సరాలు వయసు సో ఈ వయసులో కూడా ఈమె ఒక అవార్డుని సో ఒక లైక్ గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది సో మరి ఏ క్రీడలో గోల్డ్ మెడల్ సాధించింది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ మనకి వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేటువంటిది సో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ టూ అనేటువంటిది జరిగింది ఆల్రెడీ సో ఇది ఫిన్లాండ్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో సో ఆ ఫిన్లాండ్ అనేటువంటి దేశంలో ఈ యొక్క వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరిగింది సో దీనిలో భాగంగా హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి భగవణి దేవి గారు పార్టిసిపేట్ చేశారు సో పార్టిసిపేట్ చేసి వంద మీటర్ల రేస్లో సో హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ రేస్లో పాల్గొని ఈవిడ గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది సో మరి ఎన్ని సెకండ్లో హండ్రెడ్ మీటర్స్ రన్ కంప్లీట్ చేసింది అంటే ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేసింది రన్ అంటే ఓ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ సెకండ్స్లో సో వంద మీటర్లని కేవలం ఇరవై నాలుగు సెకండ్లు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ సెకండ్స్లోనే వంద మీటర్ల రేస్ని కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది అనమాట సో ఏజ్ ఎంత అండి నైంటీ ఫోర్ సో ఇట్లాంటి వాళ్ళే మనకి కనిపించినప్పుడు వీ నీడ్ టు ఫీల్ ఇన్స్పిరేషన్ అన్నట్టుగా సో వీళ్ళ విషయాలు ఏమవుతుందంటే ఏజ్ ఈస్ ఏజ్ ఈస్ జస్ట్ ఎన్ నెంబర్ ఏజ్ ఈస్ జస్ట్ ఎన్ నెంబర్ అనేటువంటి మనకు ఒక లైక్ కొటేషన్ ఉందో సో దాన్ని వీళ్ళ ఇట్లాంటి వాళ్ళు చూసినప్పుడు ప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే సో నెక్స్ట్ దాంతోపాటు ఇదే దాంట్లో ఈవిడ బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది ఓకే సో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది సో మరి దేనిలో బ్రాంజ్ మెడల్ని కైవసం చేసుకుంది అంటే షార్ట్ పుట్ తెలుసు కదా మనకు అందరికీ సో పుట్లో గోల్డ్ మెడల్ బ్రాంజ్ మెడల్ని కైవసం చేసుకుంది రన్నింగ్ రేస్లోనేమో హండ్రెడ్ మీటర్స్ స్ప్రింటింగ్లోనేమో హండ్రెడ్ మీటర్స్ స్ప్రింట్లోనేమో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది బ్రా దీనిలో పుట్లో అయితే మాత్రం బ్రాంజ్ మెడల్ని షార్ట్పుట్లో మాత్రం బ్రాంజ్ మెడల్ని కైవసం చేసుకుంది అనమాట సో ఈ విషయాలు ఇక్కడ తెలుసుకోండి ఓకే సో ఇవన్నీ కూడా నేషనల్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి న్యూస్ ఇంకొకటి దీన్నే కోట్ చేస్తూ ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి గారు మినిస్టర్స్ సో వివిధ స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది సో ఫైనల్గా మీరు ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే ఈ నైంటీ ఫోర్ ఏజ్డ్ కదా సో పేరు గుర్తుపెట్టుకోండి భగవణి దేవి దగర్ గారు మరి ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మరి ఈ పార్టిసిపేట్ చేసినటువంటి స్పోర్ట్ ఈవెంట్ ఏది అంటే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ టూ మరి ఇది ఏ దేశంలో జరిగింది అంటే ఫిన్లాండ్ దేశంలో జరిగింది సో ఫిన్లాండ్లో ఉన్నటువంటి టంపేర్ అనేటువంటి ప్రాంతం ఏదైతుందో సిటీ ఏదైతుందో అక్కడ ఈ యొక్క ఛాంపియన్షిప్స్ అనేటువంటివి జరగడం జరిగింది సో దాంతోపాటు దానితో పాటు దానితో పాటు ఈవిడ బ్రాంజ్ మెడల్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది సో బ్రాంజ్ మెడల్ దీంట్లో కైవసం చేసుకుంది అంటే షార్ట్ పుట్లో కైవసం చేసుకోవడం జరిగింది సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ సౌత్ కొరియా దేశం ఏదైతుందో ఈ సౌత్ కొరియాలో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ జరుగుతుంది సో సౌత్ కొరియా దేశం ఏదైతే ఉందో సౌత్ కొరియా దేశంలో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ జరుగుతుంది సో మరి దీనిలో ఏ ఈవెంట్స్లో ఈ యొక్క ఛాంపియన్షిప్లో పాల్గొంటారు అంటే రైఫిల్స్ విభాగం షాట్ గన్ విభాగం పిస్టల్ విభాగం సో పిస్టాల్ విభాగంలో ఈ యొక్క ఈవెంట్స్ అనేటువంటివి జరుగుతాయి సో ఆల్రెడీ ఇది నైన్త్న మొదలైంది జూలై నైన్త్న మొదలైంది సో ట్వంటీ ఫస్ట్ జూలై వరకు కూడా ఇది సౌత్ కొరియాలో చాంగ్వాన్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సో అక్కడ జరుగుతూ ఉంటుంది మరి అయితే దీనిలో మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి భారతదేశానికి చెందినటువంటి షూటర్ పేరండి అర్జున్ బాబుటా సో ఇక్కడ నేను తెలుగులో రాస్తాను చూడండి అర్జున్ బాబుటా సో అర్జున్ బాబుటా అనేటువంటి వ్యక్తి అర్జున్ బాపుట అనేటువంటి వ్యక్తి దీనిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సో సిల్వర్ మెడల్ ఏమో యుఎస్ఏ సాధించింది బ్రాంజ్ మెడల్ ఏమో సో ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకోండి గోల్డ్ మెడల్ ఏమో ఇండియా సాధించడం జరిగింది సిల్వర్ మెడల్ ఏమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సాధించడం జరిగింది ఓకే సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సో ఈ మాకు ఇప్పటివరకు వరకు మన గత రెండు రోజుల క్రితం ఈ జపాన్ దేశం ఏదైతే ఉందో సో జపాన్ దేశంలో మాజీ ప్రధానమైన అయినటువంటి వ్యక్తి షింజే అబే గారు షింజో అబే గారుని ఒక వ్యక్తి కాల్చి చంపడం జరిగింది సో మరణించడం జరిగింది సో ఇతను జపాన్కి 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 మాజీ ప్రధాని సో దీని తర్వాత ఎందుకు చనిపోయారంటే అప్పుడు ఎలక్షన్ ఈవెంట్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జపాన్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది సో ప్రైమ్ మినిస్టర్ రేస్ కోసం ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు సో రెండు రోజుల తర్వాత ఈ ఎలక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయింది సో ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ప్రస్తుతానికి జపాన్కి పిఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఈయన మళ్ళీ ఎన్నుకవడం జరిగింది సో ఎవరండి కుషిడా ఫిమియో సో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి కిషిడా ఫిమియా అనేటువంటి వ్యక్తి మరలా జపాన్కి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డాడు సో ప్రస్తుతానికి సో మరి ప్రస్తుతం జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండి కిషిడా ఫుమియో సో ఎనుక కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు కిషిడా ఫుమియో సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జపాన్ యొక్క రాజధాని సో వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్ టోక్యో సో వాట్ ఈస్ ద కరెన్సీ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ జపాన్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ జపాన్ జపనీస్ ఎన్ సో జపనీస్ ఎన్ అనేటువంటిది జపాన్కి కరెన్సీగా ఉంది సో జపాన్కి కరెన్సీగా ఉంది సో జపాన్కి రాజధాని టోక్యో జపాన్కి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ కుషిడా ఫెమియో ఓకే సో కిషుడా ఫుమియో మరి ఇతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి పిడమర్తి సైదులు బాణవత్ అనిల్ డౌట్ అడుగుతున్నారు సో వీళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి డౌట్ అడుగుతూ ఉన్నారు సో ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సో ఎల్డిపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఓకే సో లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి యొక్క కిషిడా ఫుమియో సో గతంలో కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి గతంలోనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి షింజు అభి కూడా లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని అనమాట సో సేమ్ ఇదే పార్టీకి చెందినటువంటి వ్యక్తుల వీళ్ళు నెక్స్ట్ న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో భారతదేశానికి రాజధాని అయినటువంటి న్యూఢిల్లీ ఏదైతే ఉందో న్యూఢిల్లీ ఏదైతే ఉందో సో ఈ న్యూఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ అనేటువంటి అనేటువంటి కాన్ఫరెన్స్ సో మీటింగ్ జరుగుతూ అనమాట సో దాన్ని మనం ఏఏ డఫ్గా అబ్జర్వేషన్ ఇచ్చున్నారు ఇక్కడ సో ఏఏ ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనిలో డిఫెన్స్ సెక్టార్లో సో రక్షణ శాఖలో సో ఫైనల్గా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది సో వేర్ వాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ సింపోయిజ్ వాజ్ అ హెల్డర్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది అనేటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది సో న్యూఢిల్లీలో జరిగింది సో కేంద్ర రక్షణ శాఖ ఏదైతుందో సో కేంద్ర రక్షణ శాఖ ఏదైతుందో సో ఆ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ అనేటువంటి సింపోయిజం అనేటువంటి మీటింగ్ జరిగింది అనమాట సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మరి అయితే దీనిలో భాగంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారంటే మెయిన్గా మినిస్టర్ పాల్గొన్నారు ఎవరండి ప్రస్తుతానికి రక్షణ శాఖ మంత్రి హూ ఇస్ ద ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హు ఇస్ ద ప్రజెంట్ భారతదేశానికి ప్రస్తుత రక్షణ మంత్రి ఎవరండి కమెంట్ చేయండి హూ ఈస్ ద ప్రజెంట్ హూ ఈస్ ద ప్రజెంట్ హూ ఈస్ ద ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ కమెంట్ చేయండి డిఫెన్స్కి అయినా కానీ రైల్వేస్కి అయినా కానీ కమ్యూనికేషన్స్ అయినా కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయినా కానీ కేవలం సెంట్రల్ గవర్నమెంట్లోనే ఒక మినిస్టర్స్ అనేటువంటివి ఉంటారన్నమాట సో రక్షణ అయినా కానీ రైల్వేస్ అయినా కానీ డిఫెన్స్ అయినా కానీ ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఓకే సో ఇవేమిటంటే సెంట్రల్ సబ్జెక్ట్స్ అనమాట సో మీరు ఇండియన్ పాలిటీలో చదువుకుంటే కనుక మీకు అక్కడ ఈ ఇండియన్ పాలిటీలో సెవెంత్ సెవెంత్ షెడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది సో సెవెంత్ షెడ్యూల్లో ఒక మూడు రకాలైనటువంటి లిస్టులు ఉంటాయి సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ అనేటువంటి మూడు రకాలైనటువంటి లిస్టులు ఉంటాయి సో ఆ లిస్టులో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ మెన్షన్ చేయడం జరిగింది సో దా ఆ లిస్టులో ఈ కమ్యూనికేషన్స్ కానీ రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ లిస్ట్లో ఉంటాయన్నమాట సో దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్లోనే ఈ దేశ రక్షణ బాధ్యతలు కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా కేవలం యూనియన్ మినిస్టర్సే ఉంటారు సో సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్సే ఉంటారు ఓకే రైట్ సో చాలామంది రైట్ ఆన్సర్ ఇస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్

భారతదేశానికి ప్రస్తుతానికి విదేశాంగ మంత్రి ఎవరు విదేశాంగ మంత్రి ఎవరు లేదంటే ఇంగ్లీష్లో హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కామెంట్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎస్ 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 వెరీ గుడ్ భానవత్ భానవత్ నానవత్ మిస్టర్ శాండీ ఎస్ వెరీ గుడ్ త్రితేజ్ బాలు సందీప్ సింగ్ సైదలు రుక్మిణి నితిన్ శ్రావణ్ కుమార్ వెరీ గుడ్ ఆల్ వెరీ గుడ్ వెరీ గుడ్ హ్యాట్స్ ఆఫ్ ఆల్ సో ఎవరండి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు సో ఎస్ జయశంకర్ గారు ప్రస్తుతానికి విదేశాంగ మంత్రిగా భారతదేశానికి విదేశాంగ మంత్రిగా ఉన్నారు సో ఇంగ్లీష్లో ఎక్స్టర్నల్ అఫేర్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు సో ఇత గతను ఈ ఈయన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ ఈయన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ సో దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా చేస్తున్నారనమాట సో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి గతంలో చేస్తున్నారు సో ఇతనికి భారతదేశం మీద వివిధ దేశాల మీద ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటి మీద కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎస్ జయశంకర్ గారు ఓకే రైట్ సో నెక్స్ట్ సో సో ఇంకొకటి ఈ ఆర్టిఫిషియల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఏదైతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఏదైతుందో మరి ఇది ఎందుకు జరిగింది దీనిలో ఏమేమి డిస్కస్ అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం సో సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నారు ఇంటెలిజెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ గురించి లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి స్పీచ్ అండ్ వాయిస్ అనాలసిస్ ఆటోమేషన్ అన్మాన్ రోబోటిక్ రొబోటిక్స్ సిస్టమ్స్ కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ కంప్యూటర్ అండ్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ అండ్ రీకాన్సెన్స్ సిస్టమ్స్ అండ్ ఆపరేషనల్ డేటా ఎనలైటిక్స్ సో ఆపరేషనల్ డేటా ఎనలైటిక్స్ సో ఈ సబ్జెక్ట్స్ మీద ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపో డిఫెన్స్ సింపోయిజంలో డిస్కషన్స్ అనేటువంటివి జరిగేవి ఓకే నెక్స్ట్ ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి పల్లవి సింగ్ పల్లవి పల్లవి సింగ్ సో ఈవిడ కాన్పూర్ సిటీకి చెందినటువంటి వారు సో కాన్పూర్ అంటే తెలుసు కదా యూపీ సో యూపీ యూపీకి చెందినటువంటి లేడీ సో మరి ఈవిడ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈవిడ మిస్ యూనివర్స్ డివైన్గా మిస్ యూనివర్స్ డివైన్గా వాట్ వీ కెన్ సే సెలెక్ట్ అవడం జరిగింది సో విన్ అవడం జరిగింది పల్లవీ సింగ్ విన్స్ ద మిస్ యూనివర్స్ డివైన్ క్రౌన్ సో ఈ కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినాయి అంటే సౌత్ కొరియా ఎక్కడైతే ఉందో సో సౌత్ కొరియాలో ఈ కాంపిటీషన్స్ అనేటువంటివి అనమాట సో సౌత్ కొరియాలో ఈ కాంపిటీషన్స్ అనేటువంటివి జరిగాయి సో దీనిలో పల్లవి సింగ్ గారు మిస్ యూనివర్స్ డివైన్ క్రౌని కిరీటాన్ని కైవసం చేసుకోవడం జరిగింది సో మరి ఈవిడ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి సో కాన్పూర్ సిటీకి చెందినటువంటి వ్యక్తి ఓకే సో ఇది వరల్డ్ ఇది వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి బ్యూటీ కాంపిటీషన్స్ అన్నట్టు ఓకే సో గతంలోనే సేమ్ ఇదే పల్లవి సింగ్ ట్వంటీ ట్వంటీ టూలో జరిగినటువంటి మిస్ ఇండియా ఛాంపియన్షిప్లో కూడా టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది ఓకే సో టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది ఓకే సో అన్నమాట సో ఈ విషయాలు తెలుసుకోండి ట్వంటీ ట్వంటీలో జరిగినటువంటి మిస్ ఇండియా కాంపిటీషన్స్లో కూడా బల్లవీ సింగ్ పార్టిసిపేట్ చేసి టైటిల్ని అనమాట ఓకే సో ఇది జైపూర్లో జరిగింది సో ఈ ప్రస్తుతానికి ఇది ఆల్రెడీ జరిగిన విషయం కాబట్టి ట్వంటీ ట్వంటీ కాబట్టి ఈ విషయం అయితే అవసరం లేదు మీరు మోస్ట్ ప్రాబుల్గా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో పల్లవీ సింగ్ మిస్ యూనివర్స్ డివైన్ క్రౌన్ని కిరీటాన్ని కైవసం చేసుకోవడం జరిగింది సో ఎక్కడ జరిగింది అంటే సౌత్ కొరియాలో జరిగింది సౌత్ కొరియాలో జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ సో మరి ఇక్కడ ఇది మనకి కొత్తగా నిర్మించబోయేటువంటి పార్లమెంట్ సో భారతదేశానికి కొత్తగా నిర్మించబోయేటువంటి పార్లమెంట్ అనమాట సో ఈ ఫోటోలో కనిపిస్తున్నది పార్లమెంట్ సో దీనిలో దీని మీదన నిన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధ్యక్షతన మనకి కనిపిస్తుంది కదా లైన్ క్యాపిటల్ ఈ నాలుగు ఈ మూడు సింహాలు ఏమున్నాయి దీంట్లో సో దీనిని ఇక్కడ పెట్టారు ఎగ్జాక్ట్ ప్లేస్లో ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందనమాట సో దాదాపు ఈ ప్లేస్లో దీనిని ఆవిష్కరించడం జరిగింది ఓకే సో ఇది ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి సో ది ఎమ్లాం ఈజ్ ఎమ్లామ్స్ ఇనాగ్రేషన్ మార్క్స్ ది ఫస్ట్ మేజర్ మైల్ స్టోన్ ఆఫ్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్స్ ఓపెనింగ్ ఉచి షెడ్యూల్ ఫర్ లెటర్ దిస్ ఇయర్ సో దాదాపు దీని వెయిట్ వచ్చేసి పదహారు వేల కేజీలట దీని వెయిట్ వచ్చేసి దాదాపు పదహారు వేల కేజీలు అని చెప్తున్నారు సో ఇది బ్రాంచ్తో చేసినటువంటిది కాంసంతో చేసినటువంటిది ఈ యొక్క ఎంలం ఓకే రైట్ సో ఇది ఎక్కడంటే న్యూఢిల్లీలో ఇనాగ్రేషన్ చేశారు ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఈ ఎనాగ్రేషన్ అనేటువంటిది జరిగింది సో ఎక్కడ దీన్ని ఎక్కడ దీన్ని నెలకొల్పోయారు అంటే మనం కొత్తగా నిర్మించడం పార్లమెంట్ ఏదైతే ఉందో కొత్త పార్లమెంట్ మీద కొత్త పార్లమెంట్ మీద దీనిని స్థాపించడం జరిగింది ఓకే సో దీని హైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాలట వెడల్పోమో త్రీ పాయింట్ త్రీ నుంచి ఫోర్ పాయింట్ త్రీ మీటర్స్ మధ్యలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇమేజ్లు ఇచ్చారు ఇది హైట్ ఏమో సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారనమాట ఓకే రైట్ సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పార్లమెంట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం పార్లమెంట్ గురించి ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము ఓకే సో ఇది కొత్తగా నిర్మించబోయేటువంటి పార్లమెంట్ దీనికి ఒక పేరు పెట్టారు మరి సో ఏమిటా పేరు పెట్టారు అంటే సెంట్రల్ విస్టా సెంట్రల్ విస్టా అనేటువంటి పేరుని కొత్త పార్లమెంట్కి పెట్టడం జరిగింది సో సెంట్రల్ సెంట్రల్ విష్ట ఓకే సో సెంట్రల్ విష్ట అనేటువంటి పేరుని కొత్త పార్లమెంట్ బిల్డింగ్కి పెట్టడం జరిగింది ఓకే రైట్ సో మరి దీన్ని నిర్మించబోయేటువంటి సంస్థ ఎవరు అంటే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సో దీని వ్యాయామం వచ్చేసి ఖర్చు వచ్చేసి నైన్ సెవెంటీ వన్ క్రోర్స్గా ఎస్టిమేట్ చేసి ఉన్నారు సో మరి ఇది ఎంతమంది ఎంతమందికి లైక్ సో ఇది మరి ఎంతమందికి ఎంతమంది కూర్చోవచ్చు ఈ పార్లమెంట్లో అంటే దాదాపు ఒక వెయ్యి రెండు వందల డెబ్బై రెండు మా మంది కూర్చునే విధంగా ఒక పార్లమెంట్ని సీట్ కెపాసిటీ ఉంటుంది సో దీనికి అనమాట ఓకే సో లోక్సభలోనేమో దాదాపు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది కూర్చోవచ్చు లోక్సభలో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది కూర్చోవచ్చు నెక్స్ట్ రాజ్యసభకు వచ్చేప్పటికి మూడు వందల ఎనభై నాలుగు మంది వరకు కూడా దీనిలో కూర్చోవచ్చు సో టోటల్గా కలిపి పన్నెండు వందల డెబ్భై రెండు మంది కూర్చునేటువంటి వెసులుబాటుతో ఈ యొక్క కొత్త పార్లమెంట్ని నిర్మిస్తున్నారనమాట సో కన్స్ట్రక్షన్ని చేస్తున్నారు ఓకే సో మరి పాత బిల్డింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక పాత బిల్డింగ్ అంటే సో పాత పార్లమెంట్ ఉంది సో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో దాన్ని ఓపెన్ చేసిందేమో పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో సో అప్పటి బ్రిటిష్ ఇండియా సో ఎవరైతే బ్రిటిష్ మన ఇండియాని పరిపాలిస్తున్నారో గతంలో వాళ్ళు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ భవన్ని నిర్మించడం జరిగింది సో మరి ఎవరు దీన్ని డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇద్దరు ఉన్నారు ఎడ్విన్ లూటెన్స్ ఎడ్విన్ లూటెన్స్ అండ్ హార్బర్ బేకర్ సో ఇద్దరు కూడా ఈ ప్రస్తుతం అన్నటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసి నిర్మించినటువంటి వ్యక్తులు సో అప్పుడు ఏడు వందల తొంభై మంది అప్పుడు ఏడు వందల తొంభై మంది కూర్చునే విధంగా ఫెసిలిటీని కూర్చునే విధంగా ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట సో ఇది అఫీషియల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పార్లమెంట్ వెబ్సైట్లో ఉంటుంది మీరు పార్లమెంట్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే కనుక ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంది ప్లస్ ఇది ది హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్నట్టు ఇది సో ఈ పేపర్ కట్టలేటామో హిందూ న్యూస్ పేపర్లో నుంచి వచ్చింది బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మీకు ఏమైనా కావాల్సి వస్తే కనుక డబ్ల్యూడబ్ల్యూ డాట్ పార్లమెంట్ డాట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఇంక ఫర్దర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది ఓకే సో ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్ సారీ ఇఫ్ యు నీడ్ ఫర్దర్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఓపెన్ పార్లమెంట్ డాట్ జిఓ వి డాట్ ఇన్ యూ కెన్ గెట్ ది ఆల్డర్ డీటెయిల్స్ రిగార్డింగ్ ది న్యూ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ పార్లమెంట్ ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ కూడా ట్రై చేయండి క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ కూడా ట్రై చేయండి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ ఓకే ఎవరండి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్ ఇంటర్నెట్గా ఎవరు ప్రసిద్ధి చెందారు సో ఎవరిని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్గా పిలుస్తూ ఉంటాం సో ఎవరిని పిలుస్తూ ఉంటాం ట్రై టు ఆన్సర్ ఏ వచ్చి సాంపిడా బి వచ్చి వి కృష్ణమూర్తి సి వచ్చేసి బ్రిజేంద్ర కే సింగల్ డి వచ్చేసి నిరుపక్ డి వచ్చేసి డి వచ్చేసి నిర్పక్ థూ తేజ్ సో ఆన్సర్ కూడా ట్రై చేయండి ఆన్సర్ కూడా ట్రై చేయండి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ ఇక్కడ హైలైట్ చేస్తున్నా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్గా మనం ఎవరిని పిలుస్తుంటాం సో ఆప్షన్స్ మీకు అక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి ట్రై టు గివ్ ద ఆన్సర్ చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ ఇస్తారో హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ మాక్సిమం లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా రైట్ ఆన్సర్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి సో అది రైట్ ఆ రాంగ్ అనేటువంటిది తర్వాత డిస్కస్ చేద్దాం అది రైట్ ఆ రాంగ్ అనేటువంటి దాన్ని సో మీరు మాత్రం ట్రై చేయండి ఆన్సర్ ట్రై చేయండి బండి మనీ ఐఎమ్ వెరీ ఫైన్ చాలా రోజుల తర్వాత మీరు ఆన్లైన్లో క్లాసుకు వస్తున్నారు బండి మణి నాని చాలా రోజుల తర్వాత ఆన్లైన్ క్లాస్కి వస్తున్నారు వెల్కమ్ టు అవర్ కరెంట్ అఫేర్స్ స్టేషన్ ఓకే రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో దాదాపు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రైట్ ఆన్సర్ ఇచ్చారు సో రైట్ ఆన్సర్ తెలుసుకునే ముందు ఈ నాలుగు ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాము సో శామ్ పెట్రోడా అనేటువంటి వ్యక్తి ఈయన ఇంజనీర్ ఈయన ఇంజనీర్ సో భారతదేశంలో టెలికామ్ సెక్టర్ని భారతదేశంలో టెలికామ్ సెక్టర్ని బాగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి శ్యామ్ పెట్రోడా నెక్స్ట్ వి కృష్ణమూర్తి గారేమో ఈయన గతంలో ఐఏఎస్ ఆఫీసర్ వి కృష్ణమూర్తి గారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఓకే సో ఈతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సో ఏమంటారు అండి వి కృష్ణమూర్తి గారిని ఫాదర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్గా పిలుస్తూ ఉంటారు సో గతంలో నేను అరౌండ్ ఒక టెన్ డేస్ బ్యాక్ మరణించడం జరిగింది నెక్స్ట్ డి వద్దాము నిరుపక్ తుతేజ్ సో ఈ నిరుపక్ తుతేజ్ ఈయన కూడా ఇంజనీర్ నిరుపక్ తుతేజ్ కూడా హీఈస్ ఆల్సో ఇంజనీర్ నాట్ నాట్ ఇంజనీర్ సో ఈయన నిరుపక్ తితేజ్ అనేటువంటి వ్యక్తి అగ్రికల్చరిస్ట్ అనమాట సో అగ్రికల్చర్కి చెందినటువంటి వ్యక్తి ఇతననే ఫాదర్ ఆఫ్ గోల్డెన్ ఓకే సో డి నిరుపక్ త్రితేజ్ని ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ అని చెప్పేసి కూడా మనం పిలుచుకుంటూ అన్నమాట సో మిగిలిన ఆప్షన్ ఏంటి సో ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది సో ఆన్సర్ విల్ బికమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో బ్రిజీంద్ర కే సింగల్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ అనమాట సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ ఎవరిని పిలుస్తామంటే బ్రిజీంద్ర కే సింగల్ని పిలుస్తాము నిరుపక్ తుతేజము ఫాదర్ ఆఫ్ గోల్డ్ అండ్ రెవల్యూషన్గా పిలుస్తూ ఉంటాం మరి ఫాదర్ ఆఫ్ గోల్డ్ అండ్ రెవల్యూషన్ అసలు గోల్డ్ అండ్ రెవల్యూ రెవల్యూషన్ అంటే హార్టికల్చర్ హార్టికల్చర్కి సంబంధించింది సో గోల్డెన్ రెవ్యూ రెవల్యూషన్ అనేటువంటిది హార్టికల్చర్ అంటే పండ్లు పువ్వుల పెంపకు సంబంధించింది దానితో పాటు హనీ ఏదైతే ఉందో తేనెదైతే ఉందో సో తేనె తేనె పట్టుని పెంపొందించేటువంటి ఈ అగ్రికల్చర్ ఫినామిన ఏదైతే ఉంటుందో సో సో దాని రిలేటెడ్ కూడా గోల్డెన్ రెవల్యూషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట సో అగ్రికల్చర్ డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా నిరుపక్ తేజ్ గారు ఉన్నారు టెలికామ్ సెక్టర్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా శామ్ పిట్రోడా ఉన్నారు వి కృష్ణమూర్తి గారేమో పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు బ్రిజేంద్ర సింగ్ గారేమో ఇంటర్నెట్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా ఇంటర్నెట్ డెవలప్ ఇంటర్నెట్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారనమాట సో ఇతను గత మరణించడం జరిగింది అనమాట సో అందుచేతనే బ్రిజేంద్ర కే సింగల్ గారు న్యూస్లోకి వచ్చారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సో ఈయనే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తిని మనకి ఎవరండి బ్రిజేంద్ర కుమార్ సింగల్ ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి సో మరణించడం జరిగింది సో ఈయన గతంలో విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది ఉండేది సో విఎస్ఎన్ఎల్ అని చెప్పేసి ఉండేది సో దానికి గతంలో చైర్మన్గా కూడా ఈయన వర్క్ చేసి ఉన్నారనమాట సో ఈయన వల్లనే మన ఇండియాలో ఇంటర్నెట్ అనేటువంటిది ఉందో ఇంటర్నెట్ అనేటువంటిది ఉందో ఇవి ఇండియా మొత్తం కూడా వ్యాప్తి చెందడానికి కారణం బ్రిజేంద్ర కుమార్ సింగల్ గారు అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బిఎస్ఎన్ఎల్ లేదు కానీ బిఎస్ఎన్ఎల్గా ఉంది ఇప్పుడు మనకి సో బిఎస్ఎన్ఎల్ అని చెప్పేసి ఎంటీ ఓ ఎన్ఎల్ అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి రన్నింగ్లో ఉన్నటువంటి సంస్థలు సో బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఓ ఎండి ఎండిఎన్ఎల్ అంటే మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ సో ఈ మహానగర్ అనేటువంటిది ఇది ముంబైలో మహారాష్ట్రలో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది సో బిఎస్ఎన్ఎల్ మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి టెలికాం సంస్థలు అన్నమాట ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ మీకు అర్థమైంది కదా క్లియర్గా అర్థమవుతుంది కదా ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ప్లీజ్ కామెంట్ వన్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై క్లాస్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై క్లాస్ ప్లీజ్ కామెంట్ వన్స్ క్లాస్ అర్థమవుతుంది కదా మీకు రైట్ సో థ్యాంక్స్ ఫర్ ది కన్ఫర్మేషన్ రైట్ సో లెట్స్ గో అహెడ్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది సో జగనన్న విదేశీ విద్యా దీవెన ఓకే సో జగనన్న విదేశీ విద్యా దీవెన అనేటువంటి ప్ర పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో నిన్ననే సో ఆల్మోస్ట్ నిన్న కదా సో నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది సో లైక్ జివోని విడుదల చేశారు నిన్ననే ఒక జియోని విడుదల చేయడం జరిగింది సో ఆ జివోలో ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాము సో ఆ జివోలో ఏమున్నాయంటే ఎవరైతే క్యూఎస్ ర్యాంకింగ్స్లో క్యూఎస్ ర్యాంకింగ్స్లో రెండు వందల లోపు ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో సో ప్రతి సంవత్సరం కూడా క్వాక్వరెలీ సైమైన్స్ అనేటువంటి సంస్థ క్వాక్వరెల్లి సో క్వాక్వరెల్లి సైమెంట్స్ అనేటువంటి సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఏం ఏం చేస్తుంది అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నిటికి కూడా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది సో మరి ఆ ర్యాంకింగ్స్లో టాప్ ఒకటి నుంచి రెండు వందల లోపు ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యూనివర్సిటీస్లో ఎవరికైనా సీట్ వస్తే గనక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులకు ఈ ఒకటి నుంచి రెండు వందల లోపు ర్యాంకు ర్యాంక్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కనుక సీట్ వస్తే కనుక వాళ్ళకి కంప్లీట్గా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ ఫీజు అనేటువంటిది చెల్లుస్తుంది అనమాట సో కంప్లీట్గా ఏపీ ప్రభుత్వమే ఆ ఫీజు చెల్లిస్తుంది బట్ దీంట్లో కొంత పెట్టారు సో వన్ టు హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫీజుని వన్ టూ హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ కనుక ర్యాంక్ వస్తే వన్ టూ హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కనుక సీట్ వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫీజుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విద్యార్థులు ద్వారా యూనివర్సిటీలో చెల్లిస్తుంది బట్ వంద నుంచి రెండు వందల ర్యాంకింగ్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కనుక సీట్ వస్తే కనుక యాభై లక్షల రూపాయల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది అనమాట సో యాభై లక్షల వరకు కూడా ఫీజు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్టూడెంట్స్ ద్వారా ఆ యూనివర్సిటీస్కి పే చేస్తుంది వన్ టు హండ్రెడ్ వన్ టు హండ్రెడ్ ర్యాంక్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ర్యాంకింగ్స్లో పో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ వస్తే కనుక యాభై లక్షల వరకు కూడా ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది సో దానిపై ఇంకేమైనా కట్టాల్సి వస్తే కనుక ఆ స్టూడెంటే భరించాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ సో మరి ఏ కోర్సులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసుకుందాం ఏ కోర్సులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ పీజీ కోర్సెస్ సో ఎలిజిబిలిటీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఓకే సో పీజీ కోర్సెస్ అంటే ముందుగా డీజీ చేస్తాం కదా ఓకే సో డిగ్రీ చేస్తాం కదా ఆ కోర్సెస్ సంబంధించినవి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్యూర్ సైన్సెస్ అగ్రికల్చర్ మెడిసిన్ నర్సింగ్ సో ఈ కోర్సులు నెక్స్ట్ పీహెచ్డి కోర్సెస్ నెక్స్ట్ ఎంబీబీఎస్ కోర్సెస్ సో ఇవి ఎలిజిబిలిటీ కోర్సులుగా పెట్టున్నారు ఇన్కమ్ లిమిట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ లోపు ఉండాలి ఇన్కమ్ అనేటువంటిది సో దీనికి డిస్టిక్ కలెక్టర్ సో ఆ జిల్లా కలెక్టర్ అధ్యక్ష అధ్యక్షత వహించి ఎవరెవరిని విదేశాలకు పంపించాలి ఎవరెవరిని ఈ యొక్క జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఈ ఫీజు బర్స్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చెప్తుంటారనమాట సో సెలెక్షన్ కమిటీ అనేటువంటిది ఉంటుంది ఓకే సో మరి ఈ రోజుతో ఈ కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసుకున్నాం రేపు మరలా మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మేము ముందుకు వస్తాను సో టుడే సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ఈశ్వర్